కొడ్డలి కథ ఫన్నీగా చేసి మనందర్ని కామెడీగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు తాకబోతు రమేష్ అలాంగ్ విత్ వెంకీ మంకీ సో లెట్స్ వెల్కమ్ దెం जैलर जैल खैदी के मन पदव पे रोज कदा नीन अला अड़वी कटेल कटकोचि नीक मंची पायसम वंप अम्मो बाई गोडल मूडल नीके भार्य पड़पे निम्षम आगुना नी भार्य प्रतिरूपाले प्रतिरूपाले ना मुदे वील सर आई आकल नो बिर्यानी बिर्यानी पुलिहोर तिंटो सदन मोदले नीक बिर्यानी पुलिहोर मन मगन गोटके प्रतिरूपाले ना प्रतिरूपाल इधर दाने पड़े इधर इपड़ेमंट अरे दीन अंत कारण्वे बतक सऊदी पवर निजाइती मेची मुग्गुनि नीके बैठक दोस्त
మర్యాదగా మీ నగలు ఇచ్చేది లేకుండా చంపేస్తా నిన్నే. నా ఒంటి మీద చేసింది కాబట్టి నా గొంతు మీద కత్తి పెట్టావా? పాడుకోవు, నిన్ను పాయలో పొంత పెడతా. నీ నిజాయితీ నాకు తెలుసు నాయన, ముగ్గురిని తీసుకెళ్ళు. ఆ మళ్ళీ ముగ్గురు బంగారం మొత్తం దోసుకున్నాం కదా, నీ అమ్మ కడుపు మాళ నువ్వు చేయబట్టి కదా ఇదంతా అయింది. ఒక్కడు వచ్చిండు వాడిని ఏదో మేనేజ్ చేద్దాం కదా, తీసుకోపోయి బాయిల్ వేస్తావా? నిన్ను నిన్ను బాయిల్ వేయాలి. నీ బాధ ఏంటి నాయన? నా బాధ ఇదొక్కటి, భక్తాలు రాకపోతే నాకు ఈ బాధలు ఉండకపో. నువ్వే నా బాధ. ఎవరు లేరు అమ్మయ్య, ఇదేదో ఫస్ట్ తెలిస్తే దాన్నే చంపెట్టండి, సోలో బతికే సో పెట్టండి. సంగీత గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వెరీ నైస్. యాక్చువల్లీ ఇది చాలా పాత కథ, ఇంప్రొవైజ్ చేసి దాంట్లో అంతా యాడ్ చేసి చాలా బాగా చేశారు. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంద్రజ గారు, ఎప్పుడో చిన్నప్పుడు చందమామ కథలో చదువుకున్నవి అది తీసుకుని చక్కగా ఒక హిలేరియస్ గా తీసుకురావాలని మీ ప్రయత్నం చాలా బాగుంది వెంకీ గారు. రమేష్ గారు గెటప్ చాలా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. గుడ్. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, చాలా బాగుంది, సూపర్ సూపర్ సూపర్. ఎవరు సార్? కొత్త యాంకర్ ఎవరు అని చూస్తున్నాను. ఎవరైతే కొత్త యాంకర్? నేను ఎవరు చూసేస్తా, మీరు వెళ్ళిపోండి. నేను ఇక్కడ సీనియర్, మీరు అందరూ ఆగా నేను చూస్తాను. నీ కోల కళ్ళ మెరుపు కొక్క ఓం నమః, నీ తేనె బెదవి ఎరుపు కొక్క ఓం నమః. చంటి గారు వచ్చారు, ముసుగు తీయమ్మా మెరుపు తీగా. నమస్తే అండి, నన్ను రాకెట్ రాఘవ అంటారు, లాంగ్ టైం. నేను వెంకీ మంకే అండి, కన్ఫ్యూజ్ స్కిల్ బాగా చేస్తుంటాను. ఏమండి, నా పేరు సునామీ సుధాకర్ అండి. చలాకి చంటి గారు పక్కనే ఉంటారు, చూ ఒక్కసారి ముసుగు తీయండి మేడం. మంచి మంచి యాంకర్లు ముసుగులే తీసాను, ఈ యాంకర్ ముసుగు తీయడానికి పెద్ద టైం ఏంటి పట్టుకుంది. నా చెంప మీద టచ్ చేసింది ఈ స్పర్శ నాకు ఎక్కడో డౌట్. పట్టుకో పట్టుకో. ఏంటి సార్ మీరు? కొత్త యాంకర్ కొత్త యాంకర్ అని 3 కిలోమీటర్ పల్లకి మోయించారు నాతో. ఏంటండి రష్మి గారు కొత్త యాంకర్ అన్నారు, మీరు వచ్చారేంటి? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. అరే ఏముంది, నేను ఇక్కడి నుంచి కదా అటు వెళ్ళా, మళ్ళీ అటు నుంచి ఎట్టు వచ్చా, మధ్య మధ్యలో వెళ్తూ వస్తూ ఉంటాను కదా. సర్లే, ఏదో కొత్త అమ్మ వస్తుందని చాలా ఆస్తి వచ్చారు, సో మీకు కాస్త గ్యాప్ ఇస్తే నేను వెళ్ళి కాస్ట్యూమ్ మార్చుకొని వచ్చి షో స్టార్ట్ చేస్తాను.